దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముగ్గురు తెచ్చుకున్నారు చేతులు కూడా, మరి ఇంటిదే తగిలించారు మిత్రులందరూ, రెండు చేతులు కూడా తెచ్చుకున్నారు సంతోషంగా. హల్లెలూయా, దేవుని నామాన్ని మమ్మీ కలుగును గాక. చాలా సంతోషం మీకు రీతిగా ఈ 10వ నెలలో ఈ 17వ దినం పునరుద్ధరణ దినంలో మరి దైవజన రావు ప్రవక్తిగా అభిషేకించబడి ప్రపంచవ్యాప్త దర్శనాన్ని కలిగి మరి ప్రపంచ కొరకే భారంతో ప్రార్థన యోధులు సిద్ధపరిచే గొప్ప పని మరి దైవ సాకరాలు కలిగి ఈ దర్శనంతో ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది ఆకర్షించబడుతూ ఉన్నారు, అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ దర్శనాన్ని 2017లో దేవుడు మరి దాసురాలకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి మీ కళ్ళ ముందు పెరిగి మీ కళ్ళ ముందు ఉన్న సహోదరిని దేవుడు అభిషేకించి ప్రపంచానికి ఆశీర్వదకరంగా మార్చాడు. మీరు చూడబోతున్నారు ముందు ముందుకి మరి అటువంటి దైవజనరాలతో నన్ను కలిపాడు. ఏ యోగ్యతలన్నీ నన్ను కలిపి మరి వాటితో పాటు అనేక రీతిలుగా ప్రభు పరిచయాలు వాడబడుతూ ఉన్నాడు. మరి ఇంటి రీతిగా మరి స్వస్థలానికి వచ్చి ఇంటి రీతిగా మీ అందరితో పాటు దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని ముట్టిగా దేవుని స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనరానికి మరి స్థానిక మీ అందరికీ దైవజనులందరికీ వేదన అలంకరించిన దైవజనులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది యాక్చువల్గా వినే సమయం కాదు, కానీ చెప్పాలి వినే సమయం కాదు. ఇది ఏంటి తినే సమయం? ఎంత ఏంది పాదు కూడా ఇది తిని పడుకునేసాడు కూడా చాలా మంది. కానీ ఏదేమైనా ఆయన సన్నిధిలో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. దేవుని సన్నిధిలో ఉండడం నిత్య సుఖ శాంతులు ఆయన సన్నిధిలోనే, ఆయన సన్నిధిలోనే మరి నిత్య ఆనందాలు కలవు. కనుక ఇప్పటికే దైవజనం చెప్తూ వచ్చారు మరి ఈ గృహము మరి కట్టబడిందంటే గల కారణం ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా. కనుక మరి మనవంతగా మనం ప్రయాసపడాలి, మన రెక్కలు ముక్కలు తీసుకోవాలి, ప్రయాసపడి ధనాన్ని సమకూర్చుకోవాలి, అన్నింటినీ సమకూర్చుకున్న తర్వాత దాన్ని కట్టే ప్రయత్నం చేయాలి. అయితే దాన్ని కట్టించేవాడు మాత్రం ఎవరంట? దేవుడే. ఏవో ఇల్లు కట్టించని దాన్ని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. అదే మాటని అపొస్తలైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రికలో కూడా రాస్తాడు. అపొస్తలైన పౌలు హెబ్రీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అపొస్తలుల పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుందంట,